న్యాయమూర్తి గారు సెలవు వల్ల జరిగింది. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒక పక్కనేమో వీళ్ళేమో బెయిల్ పిటిషన్, నేను ఆల్రెడీ చెప్పారు, ఈరోజు కస్టడీ పిటిషన్ మీద కూడా, అంటే దేని ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, ప్రామాణికంగా తీసుకునే అవకాశం? అయితే ప్రధానంగా ఫస్ట్ ఈరోజు వర్క్ బిగిన్ అవ్వగానే రెగ్యులర్ వర్క్ ఉంటుందండి, ఒక హాఫ్ అన్ అవర్ రెగ్యులర్ కాల్ వర్క్ అది ఉంటుంది, దాని తర్వాత టేకప్ చేసే అవకాశం ఉంది. అయితే రెండు కేసులు ఒకేసారి నేను వింటానని అన్నారంటే సేమ్ రికార్డ్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, చివరిలో రిలీఫ్లు మారుతాయి. వాళ్ళేమో కస్టడీ ఎక్స్టెన్షన్కి అడుగుతున్నారు, దీంట్లోనేమో బెయిల్ మీద గ్రాంట్ చేసి రిలీజ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఈ రిలీఫ్లు మారుతాయి కాబట్టి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అంతా ఒకటే ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు గతంలో ఉదాహరించినటువంటి ఈ కేసులకి, కనెక్టెడ్ కేసులకు సంబంధించినటువంటి ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలనేటటువంటి తీర్పు కాపీలను కూడా వాళ్ళు సిద్ధం చేసి ఉంచారు. నిన్న కస్టడీ పిటిషన్ మీద చంద్రబాబు గారి అడ్వకేట్స్ ఆల్రెడీ కౌంటర్స్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మొన్న జడ్జి గారు, ఏసీబీ కోర్టు జడ్జి గారు క్లియర్గా చెప్పారు, బోత్ రెండు కేసులు నేను ఆర్గ్యూ చేయండి, రెండు ఒకసారి విని నేను ఆర్డర్స్ పాస్ చేస్తానండి. ఓకే, అంటే ఈరోజు విచారణ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అలాగే వాదన, రెండు పిటిషన్ల మీద వాదనలు, వాదోపవాదాలు జరగాల్సి ఉంది. మళ్ళీ దీంతో మొన్న కూడా ఈ కేసులు వాయిదా వేసిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఏదైతే సిఐడి అధికారులు ఎవరైతే దర్యాప్తు చేసి ఆయన అరెస్ట్ చేశారో వారి కాల్ రికార్డుకు సంబంధించి విచారణ చేయాలని చెప్పి ఆ రోజు న్యాయవాదులు కోరటం జరిగింది. ఈలోపు రిమాండ్ ఇవన్నీ ప్రక్రియ, కానీ ఈ అంశం మొన్న మళ్ళీ కోర్టులో తెరపైకి వచ్చింది. దీనిపై న్యాయమూర్తి విచారణ చేస్తానంటే సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేకుండా లేనందువల్ల వాయిదా అవుతారు. ఇది కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంటుందా, ఎలా ఉండబోతుంది? రెండు జరుగుతాయండి దీని మీద. ఈ కేసులో ప్రజెంట్ రెండు పెండింగ్లో ఉన్నాయి, ఒకటి కస్టడీ, రెండోది బెయిల్. ఈ రెండింటి మీద ఆర్గ్యుమెంట్ అయితే ఈరోజు తప్పకుండా జరుగుతుంది. అయితే ఏ టైం అనేటటువంటిది బోత్ పార్టీస్ ఇటు డిఫెన్స్ కౌన్సిల్స్ కానీ ప్రాసిక్యూషన్ అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ అపీర్ అవుతున్నారు వీటిల్లో, వాళ్ళ కన్వీనియంట్ టైము, కోర్టు వారి కన్వీనియంట్ టైం రెండు చూసుకుని కాల్ వర్క్ అయిన తర్వాత అది 11:30, 12:30 అనేటటువంటిది ఏ టైంలో కేసు స్టార్ట్ చేస్తాం అనేటటువంటిది మొన్న ఒకరోజు చంద్రబాబు గారు అడ్వకేట్స్ అపీర్ అయినప్పుడు వాళ్ళు మేము రెడీ స్టార్ట్ అవ్వగానే, కాల్ వర్క్ అయిపోగానే మేము ఆర్గ్యూ చేస్తామని అన్నారు. అయితే మేము నోట్ చేసుకుంటామండి, ఈలోపు మా సీనియర్ అడ్వకేట్ వచ్చిన తర్వాత కంటిన్యూషన్ ఆర్గ్యుమెంట్స్ మేము చెప్తామని ప్రాసిక్యూషన్ స్పెషల్ పీపీ గారు కోర్టుకి తెలియజేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు ఒకవేళ హైకోర్టు వర్క్ చూసుకుని వచ్చేటప్పటికి అవతల ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏదైనా లేట్ అయినా కానీ వీళ్ళు డిఫెన్స్ అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. ఓకే, అయితే ఫైనల్గా ఇప్పుడు ఈ అంశాలు ఇప్పటికీ పెండింగ్లో నడుస్తూ ఉన్నాయి, ఈరోజు వాదనల వరకు జరుగుతా అంటే ఎట్లా ఉంటుంది? లేదా తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా, వాయిదా వేసే అవకాశం ఉంటుందా? న్యాయ ప్రక్రియలో ఇది ఒక రోజులో అయిపోతుంది, రేపు సెలవు మళ్ళీ కోర్టు, ఈ నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా, ఇవాళ తేలిపోయే అవకాశం ఉంటుంది, ఎలా ఉండబోతుంది? అంటే ఇది చాలా పెద్ద కేసు కాబట్టి రికార్డు, నెంబర్ ఆఫ్ పేజెస్ రికార్డ్ ఉంది. అట్లాగే వీళ్ళు పిటిషను, కౌంటర్స్ కూడా చాలా పేజీలు అయితే ఉన్నాయి. వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ కూడా లెంగ్దీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇటు పొలిటికల్గాను అటు లీగల్గాను రెండింటినీ కవర్ చేసి చెప్పే లెంగ్దీగా ఆర్గ్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆర్డర్స్ రిజర్వ్ అని రేపు ఎల్లుండి ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సేమ్ డే తక్కువ అవకాశాలు ఉంటాయి, సాయంత్రానికి దీంట్లో ఆర్డర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా చూస్తున్నాం ఈరోజు ఏసీబీ కోర్టులో వాదనలకు సంబంధించి. ఇటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఆ బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరుతుండగా, మరోవైపు ఇప్పటికే చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో, ఏసీబీ సిఐడి అధికారులకు విచారణ సహకరించలేదు, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారు. అందువల్ల ఇందులో ఈ కుంభకోణం, ఈ స్కామ్లో మరిన్ని ఆధారాలు వెలుగులో తేవాలంటే ఆయన మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేలా పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. దీనిపై ఇప్పటికే ఇరు న్యాయవాదుల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ఈరోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం న్యాయమూర్తి ముందు కాల్ వర్క్ పూర్తి చేసిన అనంతరమే వాదనలకు సంబంధించి ఒక సమయం కేటాయిస్తారని, ఆ సమయంలో ఇటు చంద్రబాబు తరఫున ఆ సిద్ధార్థ లోద్రా కావచ్చు, అలాగే ఆ దమ్మాలపాటి శ్రీనివాస్ వీరు వాదించే అవకాశం ఉందో, మరోవైపు ఇటు సిఐడి తరఫున పొన్నవల సుధాకర్ రెడ్డి, అలాగే వివేకానంద సీనియర్ న్యాయవాది కూడా వాదిస్తారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇంక వారు ఇంకా కోర్టుకు చేరుకోలేదు, మరి కొద్దిసేపట్లో వీరందరూ కూడా వస్తారని చెప్తున్నారు. ఏదైనా 11 లేదా 12 గంటలకి దీనిపై ఒక స్పష్ట వాదనలు ఎప్పుడు మొదలవుతాయనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాదనలు జరిగినా కూడా, ఎందుకంటే ఇప్పటికీ చెప్తా ఉన్నారు న్యాయవాదులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి, ఇదంతా కూడా రాజకీయ కోణంలో నడుస్తున్న తతంగం కాబట్టి వాదనలు కూడా చాలా తీవ్రస్థాయిలో లెంతీగా ఉంటుంది. దానివల్ల అప్పుడే ఒక రోజులోనే న్యాయమూర్తి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మొత్తం వాదనలు పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేస్తారా, లేకపోతే
మరోసారి మొత్తం వాదనలనే వాయిదా వేస్తారనే అంశంపై కూడా చర్చ సాగుతూ ఉంది. ఇప్పటికే న్యాయమూర్తి కూడా స్పష్టంగా, ఇరువురు న్యాయవాదులు కూడా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. తొలుత ఏ పిటిషన్ వాదించినా కూడా, అంటే కస్టడీ పిటిషన్ వాదించినా లేదా బెయిల్ పిటిషన్ వాదించినా కూడా తీర్పు రిజర్వ్ చేసి రెండు వాదనలు ఇటు ఈ పిటిషన్ మీద వాదనలు పూర్తి చేసి ఎటు ఆ పిటిషన్ మీద రెండు పిటిషన్ల మీద వాదనలు పూర్తయిన తర్వాతే తీర్పు చెప్తానని చెప్పి ఇప్పటికే న్యాయమూర్తి న్యాయవాదులు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మాత్రం తాకు తీర్పు వెలువరించే అవకాశాలు చాలా తక్కువని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు మొన్న ఈ రెండు కేసులకు సంబంధించి విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి ఈరోజు తప్పకుండా కూడా ఇరువురు న్యాయవాదులు